దేవునామనికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని, దేవుడు తప్ప మనకి లోకంలో ఆశ్రయం ఏదీ లేదని ప్రతినిత్యము నేను చెప్తూ ఉన్నాను మీకు. ఆయననే మన ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు. మనుషులందరూ మనల్ని విడిచిపెట్టేసిన దేవుని విడువని దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలని ప్రతి వారం నేను చెప్తూ ఉన్నాను. మీరు ఆ రీతిగా అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు, అమ్మా మేము ధైర్యంగా ఉంటున్నాము, సొమ్మసిల్లిపోతున్నప్పుడు మీ వాక్యం ద్వారా మేము బలపడుతున్నామని. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. నా వాక్యం ద్వారా కాదు, కానీ దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఎనకరమైన పాదాలకు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందని భద్రపరుచున్నారయ్యా. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా. పాస్టర్స్ వెళ్ళిపోతున్నారు, అనేక మంది ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రభా మా దినాలు కూడా లెక్కించడానికి మాకు నేర్పించాయ్యా. అయ్యా మేము నీ కొరకు బ్రతకడానికి, నీలో జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వేదనలో, బాధలో, దుఃఖంలో అవమాలు ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి వరక్కర్లన్నీ తీర్చండి అయ్యా. ఈ టీవీ కార్యక్రమం దగ్గర కూర్చున్న బిడ్డల్ని, ప్రతి బిడ్డల్ని నీ ఆత్మతో నింపు నాయన. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ అద్భుతాలు చేవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా మీరు, వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేక అల్లాడిపోతున్న బిడ్డలకు బిడ్డలను దయచేయండి. భార్యాభర్తల మధ్యన సమాధానము దయచేయండి అయ్యా. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం అనియండి అయ్యా. మీరు సమాధానం అనుగ్రహించే దేవుడు అయ్యా. అయ్యా సహాయం చేయమని నేను బ్రతిమలాడుకున్నా. ఇదిగో బలహీనరాల్ని నీ బలంతో నింపునాయన, శక్తి ఇంద్రాల్ని నీ శక్తితో నింపునాయన. నేనేం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పాలో ప్రభా నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు నా ద్వారా నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని. ఏ వేదనతో కూర్చున్నారు, ఏ దుఃఖంతో కూర్చున్నారు ప్రభా నీకు తెలుసయ్యా, నాకు తెలీదయ్యా, కానీ వారిని ఆదరించమని, ఆదరిస్తున్నందుకే నీకు వందనాలు. మీరే కృప చూపమని, నడిపించమని. ఉద్యోగం అనుగ్రహించి, బిడ్డలను అనుగ్రహించి, కుటుంబంలో శాంతి సమాధానమనిచ్చి, నెమ్మదినిచ్చి మీరు మహిమ పొందుకోమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు దినాన్ని, ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎందుకు ఎన్నుకున్నానంటే, చాలామంది వేదనతో ఉండి, బాధతో ఉండి, అమ్మా ఇంకెందుకమ్మా చనిపోవాలనుకుంటున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో ఉంటున్నానమ్మా, ఇంకా నా వ్యాధి నయమైతలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యన సమాధానం లేదయ్యమ్మా, మా కొరకు ప్రార్థన చేయండి, ఎందుకు నా బ్రతుకుని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చాలామంది వేదనతో. నా బిడ్డలు మారటం లేదమ్మా, నా భర్త మారటం లేదు, తాగేసి వచ్చి కొట్టున్నాడు, ఎంతోమంది వేదనతో, దుఃఖంతో ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. నేను ప్రభు దగ్గర మొరలెడుతున్నాను అయ్యా, ఆ దుఃఖాన్ని చూడండి అయ్యా, ఆ వేదన చూడండి అయ్యా, ఆ బాధను చూడండి అయ్యా అని నేను మరి వారందరి కొరకు, మీ కొరకు కూడా నేను ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను. కానీ మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు. మనం బస్ కోసం కూర్చుంటాం, నిలబడతాం, 10 గంటలకి బస్సు వస్తుంది అనుకోండి, వాడు 10 గంటల నుంచి అంటే మనం 8 గంటలకి ఇంట్లో తయారవుతాం. తయారవ్వకుండా తయారయ్యి గబా 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 ఇంకా 10:30 కదా, మనం ముందే 10 నిమిషాల ముందే స్టేషన్ కాడనో, బస్సు దగ్గరనో, ఉద్యోగం దగ్గరికి వెళ్ళడానికి టైం ప్రకారంగా పరిగెడుతూ ఉంటాం కదా. మనం పరిగెత్తిన తర్వాత ఇంకా బస్సు రాలేదనుకోండి, ఇంకా ట్రైన్ రాలేదనుకోండి, వస్తానన్న వాళ్ళు రాలేరనుకోండి, ఓ చూసి చూసి నిరీక్షించి నిరీక్షించి ఇంకా విసుకుపోతాం, అరే ఇంకా రాలేదు కదా, కానీ కనిపెడతాం. ఎందుకు కనిపెడతాం? తప్పకుండా వస్తారు వాళ్ళు, తప్పకుండా మనం, మేము బస్సు ఎక్కుతాము, బస్సు వస్తుంది, ట్రైన్ వస్తుంది, మేము ఎక్కి అనే విశ్వాసంతో వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అంతే కదండి,
మనం బస్కి వెళ్ళినప్పుడు నిలబడతాం కూడా, ఎంతోసేపు నిలబడతాం. అరే 10 గంటలకు రావాల్సింది, ఇంకా బస్సు రాలేదని. కానీ వస్తుంది తప్పకుండా. కానీ మనకి కూడా ఒక నమ్మకం ఉంటుంది, తప్పకుండా బస్సు వస్తుంది. 10 నిమిషాలు ఆలస్యమైనా బస్సు వస్తుంది, ట్రైన్ వస్తుంది, మేము ఎక్కి వెళ్ళిపోతాం. మనం ఇంటికి చుట్టాలు వస్తామన్నారు, తప్పకుండా వస్తారు వాళ్ళు. కొంచెం ఆలస్యమవుతుంది, ఆలస్యమైనప్పుడు మనం కంగారెత్తిపోతూ ఉంటాం. కానీ నా ప్రియ బిడ్డ, మన బిడ్డలు ఉంటారు ఇంట్లో, చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటారు బాగా. ఏడుస్తుంటే నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది ఇస్తావా లేదని ఏడుస్తుంటారు. ఏం చేస్తాము? అరే వీడు ఏడుస్తూ ఏడ్చి ఏడ్చి, అరే ఊకొర కొంటాం లేరా, ఆగరా, ఎందుకు తొందర చేస్తున్నావు, ఆగరా అంటాం. అని మళ్ళీ ఏం చేస్తామంటే, వాడు ఇంకా ఏడుస్తుంటుంటే ఏం చేస్తామంటే, తీసుకోరా ఇది ఒక్కొనరా అంటాం కదా. వాడు ఎందుకు ఏడుస్తాడు? తప్పకుండా మా డాడీ ఇస్తాడు, మా మమ్మీ ఇస్తుంది, ఆలస్యమైనా కూడా మా డాడీ ఇస్తాడని వాడు కనిపెడుతూ ఉంటాడు. అలాగే మనం కూడా మన జీవితాలు, దేవుడు కూడా అంతే. మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనం వేదంతో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. ఎందుకు చూస్తాడంటే, ఈ బిడ్డ నిజంగా ప్రేమిస్తుందా లేదా, ఈ బిడ్డ నిజంగా కన్నీరు కారుస్తుందా లేదా, ఈ బిడ్డ నిజంగా నన్ను అడుగుతుందా లేదా. పక్కళ్ళ ఇంట్లో అడుగుతుంది, అక్కడ అడుగుతుంది, ఇక్కడ పోతుంది, అటు పోతుంది, ఇటు పోయే సంగతులు చెప్తుంది. కానీ నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో ఉండి ఆమె అడుగుతా లేదని ఆయన కూడా కనిపెడుతూ ఉంటాడు. కానీ మన నిరీక్షణ ప్రభు పైన ఉంచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నేను కూడా అట్లనే, మా నాకు 3 కొడుకులు, 1 పాప. నా 2వ కొడుకుకి నేను రాజమండ్రికి 3వని కడుపుతో ఉన్నప్పుడు రాజమండ్రికి వెళ్ళాలని నేను టికెట్ తీసుకున్నాను. వెళ్ళిపోవాలి, ఇంకా 2 రోజులు అయితే వెళ్ళిపోవాలి. సడన్గా నాకు 2వ కొడుకుకు కాలు పడిపోయినాయి. ఇట్లా లేపుదామంటే కింద పడిపోతున్నాడు, లేపుదామంటే కింద పడిపోతున్నాడు. అయ్యా ఎందుకు ఇట్లయింది, ఎందుకు ఇట్లయిందని నేను లేచి ఎత్తుకొని ఏడుస్తూ ఉన్నాను. అరే నా ఆయగారితో అడిగాను, అయ్యో వీడు కాలు రావట్లేదు, ఏమైందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమన్నారంటే, ఈ బాబుకి మోషన్స్ అయినాయి కదా, అందుకే కాళ్ళు నరాలు లాగేసి ఈ పిల్లోనికి ఇంకా కాళ్ళు రావు అన్నారు. నేను చాలా ఏడ్చేశాను, ఏంటి ప్రభువా, నేనేమో రాజమండ్రికి వెళ్ళాలి, 3వని కడుపుతున్నప్పుడు నేను వెళ్ళాలి డెలివరీకి, ఈ లోపల కొడుకుకి ఇట్లా అయింది. మేము ఏసీటీసీలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాం. ఏంటి ప్రభా ఈ పరీక్ష ఏంటి నాయన, ఏంటి ఈ కష్టం, ఏంటి ఈ బాధ, ఏంటి నాయన వీరికి కొడుకు కాలు రావంటున్నారు డాక్టర్లు అని నేను చాలా ఏడ్చిన, అందరి దగ్గరికి వెళ్ళి ఏడ్చిన. నా కొడుకు కాళ్ళు లేస్తే పడిపోతున్నాడు, రోజంతా ఏడుస్తూనే ఉన్నాం. డాక్టర్ అన్నాడు, ఇంకా రావమ్మా మీ బాబుకి కాళ్ళు రావు, పోలియో వచ్చి నరం ఇట్లా లాగేసింది కాబట్టి నడవలేడు, 2 కాళ్ళు రావన్నాడు. నేను చాలా ఏడ్చిన, ఏంటి ప్రభా నీ సేవకు వచ్చినప్పుడు నా కొడుకు కాళ్ళు పడిపోలయ్యా, నేను ఇంకా 3 రోజులు ఉంటే నేను డెలివరీకి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి, నా కొడుకు కాళ్ళు పడిపోయినాయి, ఏంటి ప్రభా అని. అయ్యో మంచిగా ఇచ్చావు కదా ప్రభా, ఏంటి నాయన ఈ కాళ్ళు పడిపోయినాయి, డాక్టర్లు ఏమో కాళ్ళు రావంటున్నారు. నేను ఏడుస్తూ ఉన్నాను, ఎంతో వేదన పడిపోతున్నాను, తొందర పడిపోతున్నాను, ఈ కాలు పడిపోయిన నేను ఎట్లా తీసుకెళ్ళాలి ప్రభా అని. ఓ ఏడుస్తున్నాను, తొందర పడిపోతున్నాను, నా ప్రాణం నాలో తల్లడిల్లిపోతున్నది, ఏంటి ప్రభా ఏంటి పరీక్ష, నా కొడుకుని మంచిగా ఇచ్చావు కదయ్యా, ఎందుకు ఇట్లా అందరినీ ఏడుస్తున్నాను, కన్నీరు కారుస్తూ నేను కూర్చొని. మా తల్లి మాకు పాటలు పాడడం నేర్పించింది, 7 పాటలు పాడుతుండే స్తుతి పాటలు మా తల్లి. మాకు బాగాలేదనుకోండి, మమ్మల్ని కూర్చోపెట్టి, జ్వరం వచ్చిందనుకోండి పండుకోబెట్టి 7 పాటలు పాడుతుండే, కన్నీరు కార్చి పాటలు పాడినప్పుడు మాకు జ్వరం తగ్గిపోతుండే, మాకు కడుపు నొప్పి తగ్గిపోతుండే. మాకు ఎన్నో, మా నాయనకు కాలు వచ్చే పడిపోయినప్పుడు అందరూ చనిపోయారు, మా నాయన ఒక్కడే బ్రతుకుంటే మా నాయనని ఇంటికి తీసుకొచ్చేసి ఆమె కూడా కన్నీటి ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు మా నాయనకు కాలు చేయొచ్చింది. మా తల్లి చెప్పింది, అమ్మా దేవుని స్తుతించమ్మా, దేవుని యందు నిరీక్షణ ఉంచమ్మా, తప్పకుండా దేవుడు లేనికి కాళ్ళు ఇస్తాడు అని మా తల్లి నాతో చెప్పింది. అప్పుడు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను, నా కొడుకును 2 కొడుకులను కూర్చోపెట్టుకున్నాను, కంజె తీసుకుని పాటలు పాడుతున్నాను, 6 పాటలు కంటిన్యూగా పాటలు పాడుతున్నాను, 7వ పాట పాడుతున్నాను, యేసు నందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసు నందే నిత్య జీవం హల్లెలూయా, స్వస్థ పరచుని యేసయ్యా హల్లెలూయా, విడుదలనిచ్చిన యేసయ్యా హల్లెలూయా అని నేను కంజర్ కొట్టుకుంటా పాట పాడుతున్నప్పుడు ధన్మని నా కొడుకు లేచి గంతులేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా, నిరీక్షణ దేవుని యందు మనం నిరీక్షణ, ఆయన యందు నేను నిరీక్షణించున్నాను కాబట్టి నేను సంతోషిస్తాను అన్నట్టు నేను పాటలు పాడి సంతోషించిన నా కొడుకు 2 కాళ్ళు వచ్చినాయి. ఈరోజు ఈ స్పాన్సర్ చేయడానికి
వాని కుటుంబమే ఈ కల్వరి దానికి స్పాన్సర్ చేస్తున్నది. నా పట్ల, నా బిడ్డల పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. నిరాశ పడిపోతాను, వేదన పడిపోతాను, దుఃఖపడిపోతాను. ఇంకెందుకులే, ఎన్నోసార్లు మరణించాలని, ఎన్నోసార్లు పాయిజన్ తాగాలి, చచ్చిపోవాలి, ఎందుకు ఈ బాధలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ప్రభు అంటున్నాడు, నిరీక్షణించాలి మనం కూడా. అందుకే ఈ దినాన్ని మీ ముందట ఒక వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 42:5 అంటున్నాను, నా ప్రాణమా నీవేలు కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. కోరహు కుమారులు అంటున్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా చాలా కష్టాలు, బాధలు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, కానీ ఈ కోరహు కుమారులు అంటున్నారు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నేను తొందరపడ్డాను, నా ప్రాణం కృంగిపోయింది, నా కొడుకుకి ఇంక కాళ్ళు రావన్నారు డాక్టర్లు, ఇంకా లాభం లేదన్నారు. కానీ దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చున్నాను, పాటలు పాడినా, స్తుతిస్తున్నా. ఇక్కడ కూడా అంటే అన్నాడు, ఆయనే నా రక్షణకర్తనియు, నా దేవుడేనియో చెప్పుకొంచు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నావా? కష్టాలు రాగానే కురింగిపోతావు, ఇంకేముంది, అయిపోయిందంటారు. మొన్న మధ్యన ఒక అమ్మ ఫోన్ చేసి అంటుంది, అమ్మ ఇంకెందుకమ్మా, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు, నా కొడుకుతో నేను బాధ భరించలేకపోతున్నానమ్మా, నా కొడుకు నేను మిగులున్నామమ్మా, నేను నమ్ముకున్న నా భర్త ఎంతో ప్రేమగా చూసేవాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా, ఇంకెందుకమ్మా, ఇంకా మారడమ్మా, నా భర్త మారతాడా అని. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ తప్పకుండా నీ భర్త మారుతాడు, తిరిగి నీ ఇంటికి వస్తాడు, నీ బిడ్డలు మారుతారు. ఎప్పుడంటే దేవుని యందు నిరీక్షణ ఇచ్చినప్పుడు. నేను నిరీక్షణ ఉంచినాను, దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేశాను. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన ప్రాణానికి చెప్పుకోవాలి, ఏ ప్రాణమా ఎందు తొందరపడుతున్నావు, ఏమైంది నీకు, ఏం కష్టం వచ్చింది, ఏ కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవా, బా సంతోషపడతావు ప్రతిదానికి. అందుకే యో భార్య అంటుంది, యథార్థత వదలవా, నువ్వు దేవుని దూషించి మరణం కా అన్నది యో భార్య. అంత అనుభవించినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. కష్టాలు రాగానే దేవుడు ఎందుకు మాకే పెట్టాలండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఉపవాసం ఉంటున్నానండి, నేను కన్నీరు కారుస్తున్నానండి, దేవుడు నా పట్ల ఎందుకు అన్యాయం చేస్తున్నాడు అంట. యోబు దేవుడు నాకు అన్యాయం చేసినని ఆయన నోటితో కూడా చెప్పలేదు. అందుకే అన్నాడు, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు నువ్వు, మేలు అనుభవించవచ్చు కానీ కీడు అనుభవించట తగదా అన్నాడు యోబు భక్తుడు. అవును, నిజమే, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, నా జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, అపనిందలు ఎన్ని వచ్చినా కూడా నేను ఆయనను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇదిగో ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, నన్ను నడిపించేవాడు, నన్ను బాగు చేసేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు, నా కన్నీటిని తుడిచేవాడు ఆయన. అందుకే నేను ఇంకను ఆయనను స్తుతిస్తున్నాను, నిరీక్షణించినాను. ఏ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ నువ్వు ఏ రీతిగా ఉన్నావు, ఇగో నా కొడుకు కాళ్ళు వచ్చినాయి, ఓ సంతోషంగా 3 రోజులకే మళ్ళీ తిరిగి నేను ఊరికి వెళ్ళిపోయినా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు బిడ్డ. ఈ లోకపు మనుషులందరూ లాభం లేదంటారు, ఇంక అయిపోయిందిలే అంటారు, ఇంకెందుకు పనికిరావంటారు, ఇంకేమి లేదంటారు, ఇంకా నీకు జీవితం ఇంకుండదు, నువ్వు ఇంకా చచ్చిపో ఎందుకు, నీకు ఉద్యోగం రాదు ఎందుకు, నీ పెళ్ళి కాదు ఎందుకు, నీ పిల్లలు పుట్టరు ఎందుకు, నీ బ్రతకని ప్రతి ఒక్కరు నిన్ను అంటారు. కానీ దేవుని ఎంత నిరీక్షణ నుంచి, నా ప్రాణమా ఎందుకు కృంగున్నావు, నాలో ఎందుకు తొందరపడిపోతున్నావు, దేవుని ఎంత నిరీక్షణ, కోరహు కుమారులు అన్నారు. అలాగా రీతిగా మనం కూడా దేవుని యందు నిరీక్షణించుకుని, ఐదో దేవుని యందు నిరీక్షణ ఉంచుతున్న ఆయన రక్షణకర్తని, నా దేవుడనియో చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించదనని కోరహు కుమారులు అంటున్నారు. మరి దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, దావీదు కూడా తన నిరీక్షణ ఉంచుకున్నాడు. అందుకే అంటున్నాడు 31:7 అంటున్నాడు, నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టియే ఆనంద భరితుడినై సంతోషిస్తున్నాను అన్నాడు. బాధలున్నాయి చూస్తున్నావయ్యా, నా బాధలు, నా దుఃఖం, నా వేదన చూస్తున్నావు, కానీ తప్పకుండా నేను ఆనంద భరితుడినై కృతజ్ఞత చెల్లిస్తాను, సంతోషిస్తాను అంటున్నాడు.
నిరీక్షణ అంటున్నాడు, నిరీక్షణ చూపుతున్నాడు. 62వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏయ్ నమ్ముకొని మౌనంగా ఉండే, ఏయ్ ప్రాణమా ఎందుకు మౌనంగా ఉండు, దేవుని ఎందు నిరీక్షణ ఉంచు, మౌనంగా ఉండే, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతుందని. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ దుర్గం, నా ఎత్తైన కోట, ఆయనే నేను కాదలింపబాడను అన్నాడు దావీదు భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అలాగే, మనం కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా భయపడకుండా, ఉద్యోగం లేదని భయపడద్దు బిడ్డ, వివాహం కాలేదని భయపడకు, నీ బిడ్డలు మార్తలేదని భయపడకు. నీ ఒక లిస్ట్ రాసుకో, నీ దేవుడు నీ పట్ల ఎన్నెన్ని మేలు చేశాడు, నీ పట్ల ఎన్నెన్ని అద్భుత కార్యాలు జరిగించాడు, అవన్నీ రాసుకోక దగ్గర మీద కీడియే చెప్పుకుంటాం. ఎప్పుడు చూసినా నాకు ఈ కీడు జరిగింది, ఈ బాధ జరిగింది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా ప్రార్థన వింటలేడమ్మా, నేను ఉపవాసం ఉండడమ్మా, ఏదో ఉన్నది. నువ్వు నిరీక్ష ఉంచుతలేవు, విశ్వాసంతో ప్రార్థన చేస్తలేవేమో, దేవుని దగ్గర కన్నీరు కారుస్తలేవేమో, వేరే వాళ్ళని కార్చమంటున్నావేమో. దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణం ఆ దేవుని నమ్ముకొని మౌనంగుండు, మౌనంగా ఉండాలి. ఎందుకంటే రక్షణకర్త అయిన దేవుడు. మనం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, నేను చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ ప్రాణమును గూర్చేయనను, నీ ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ప్రాణాన్ని గురించి చింతించదు, దేహం గురించి ఏం తినాలి ఏం చేయాలి అని చింతించదు. మీ చింత యావత్తు నాపైన అంటాను, చింతించకండి అన్నాడు. వాక్యం వింటున్నాను ప్రియ బిడ్డ, నా ప్రాణమ నాలో ఎందుకు తొందరపడుతున్నావు, నాలో ఎందుకు కృంగి ఉన్నావు అని కోరా కుమారులు అన్నట్లు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపమును, రేపటిని గూర్చి చింతింపకుడి, తగిన సమయమందు మీకు అవసరమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చింతించిపోతాం, ఏది కావాలో ఆయనకు తెలుసు, నీకు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఒక ఆయన అంటే ఇద్దరు అంటే కూర్చుని ఒక పెద్ద బండను కొడుతున్నారట, రాళ్ళతో కొడుతుంటే ఒక ఆయన అటు వెళ్తా, ఒక ఆయనని పిలుస్తున్నాడు, అయ్యా ఏం చేస్తున్నావు అయ్యా ఇక్కడ అని అడిగాడట ఒక ఆయనని. ఆయనేమో వేదంతో బాధతో, ఏం చేయాలయ్యా ఈ రాళ్ళని కొడుతున్నానయ్యా, ఎందుకంటే ఏదో నా పొట్టకుటి కోసం కొడుతున్నా, మోకాళ్ళ నుండి కొడుతున్నా, బాధ అంతా ఉన్నదయ్యా నాకేంటో, మరి ఆ రాజంట భవనం కట్టుకుంటాడట అందుకని నన్ను రాళ్ళు కొట్టమన్నాడయ్యా అని వేదంతో చెప్తున్నాడంట. ఇంకొక ఆయనని అడిగాడట, అయ్యా నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా నేను సంతోషంగా ఉన్నానయ్యా, ఎందుకంటే ఈ రాళ్ళు పెడితే అక్కడ పెద్ద భవనం మా రాజు కట్టిస్తాడట, అందులో నేను ఉంటానంట అందులోను, అందుకే ఇగో ఈ భవనం కొరకే ఈ రాళ్ళన్నీ కొడుతున్నాను. నిరీక్షణ, ఈయన అన్నాడు ఇచ్చిన డబ్బులు ఉంటే ఏం కష్టపడుతున్నా అన్నాడు. కానీ ఇంకొక ఆయన అంటున్నాడు, నిరీక్షణ, మా రాజు తప్పకుండా భవనం కడతాడు, ఇదిగో ఈ రాళ్ళు అక్కడ పేరుస్తాడు, తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని నిరీక్ష. మన రాజు ఈ లోకపు రాజు కాదండి, మన రాజు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, లెక్క లేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు మన దేవుడు. మన దేవుడు వట్టివాడు కాదు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. నువ్వు కన్నీటితో వేదన పడుతున్నప్పుడు నీ కన్నీటిని చూసి విడిచిపెట్టే దేవుడు కాదు, మన దేవుడు కన్నీటిని చూచే దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. మనం ఎవరిలాగుంటున్నాం, ఆ రాళ్ళు కొట్టుకొని కొట్టుకున్నాను కష్టపడుతున్నాను అనుకుంటున్నావా, ఈ శ్రమలు ఈ బాధలు ఈ ఇబ్బందులేనండి ఎప్పుడు చూసినవేనండి నాకు అంటున్నావా. లేదు లేదు, ఈ కష్టాల నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, ఈ కష్టాలలోంచి నాకు విడుదలిస్తాడు, నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు, తప్పకుండా నాకు బిడ్డల్ని ఇస్తాడు అని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా చెప్తామా. కీర్తనలు 146వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, ఎవని యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనుషుల మీద కదా ఆశ పెట్టుకోవడం. అందుకంటున్నాడు దావీదు భక్తుడు అన్నారు, రాజును నమ్ముకుంటకంటే మనుషులు నమ్ముకుంటకంటే నిన్ను ఆశ్రయించటం మేలు అన్నాడు. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామా, అదే అన్నాడు. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, బాల్యము నుండి నా నిరీక్షణ నీవే, నువ్వు బాల్యం నుండి దేవుని పట్ల ఎన్నో మేలు చేశాడు, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
మనకు తెలుసు దావీదు గొర్రెల దొడ్లో నుండి తీసుకొచ్చాడు ఆయన. ఆయన ఏమున్నదండి, కానీ రాజుగా చేశాడు. గొలియాతును చంపడానికి ఎవరికి వశం కాలేదు, కానీ దేవుడు దావీదుకి ధైర్యాన్ని ఇచ్చాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదుండి సితార వాయిస్తూ ఉన్నాడు. దురాత్మను పాలు అంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడు. నా ప్రియుడ దావీదు భక్తుడు అదే అంటున్నాడు, నా ప్రాణం ఆ దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు, ఎందుకంటే నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు, తప్పకుండా చేస్తాడు, తప్పకుండా మనకి సహాయం చేస్తాడని కోరా కుమారులు అన్నట్టు దావీదు భక్తుడు కూడా అంటున్నాడు. మనకు కూడా ఎన్నో విచారాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎంతో వేదన ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ సిగ్గుపరచదు అనుకుంటున్నావా? దేవుని పైన ఆధారపడినప్పుడు మన నిరీక్షణ సిగ్గు, మనుషుల పైన ఆధారపడితే సిగ్గుపరిచేస్తారు మనల్ని. చేస్తామంటారు, చెయ్యరు. మన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతారు, కానీ ఆయన అంటున్నాడు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిన్ను సిగ్గుపరచని బిడ్డ, నీ భర్త మారలేడని, నీ భర్త తాగిపోతాని, నిన్ను వేదనతో గురి చేస్తున్నాడని నువ్వు వేదన పడిపోతున్నావా? నిన్ను ఆయన సిగ్గుపరచడు, నిన్ను ఆయన సిగ్గుపరచడు. ఆయన గొప్ప దేవుడు, నిరీక్షణ కలిగి ఉండు. నీకు బిడ్డలు లేరా? తప్పకుండా దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు, మర్చిపోవద్దు. అన్నకు బిడ్డలు లేవు, ఏడ్చింది, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. దేవుడు గొప్ప సమయాల్ని ఇచ్చాడు, ప్రవక్తని ఇచ్చాడు. నీకు ఇయ్యాడా? వాళ్ళని ఎందుకు పెట్టారు బైబిల్లో తెలుసా? వాళ్ళని చూసి గొప్ప పాఠాలు నేర్చుకోవడానికి కొరకు, వాళ్ళతో మనం ఉండడానికి కొరకు దేవుడు మన పక్షంగా ఆ వాక్యాలు రాయించి ఉంచాడు. మనం దేవుని ఎందు నిరీక్షణ ఉంచుదాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, నిన్ను సిగ్గుపరచనియ్యాడు. అందుకే అంటున్నాడు రోమీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేది. ఎవరు చెప్పండి? ఎవరండి ఆయన? ఎవరు? అబ్రహాం. అబ్రహాంకి సంతానం లేదు, కానీ ఆయన అంటున్నాడు నీకు సంతానం ఉందయ్యా, నీకు సంతానం ఉన్నది అంటున్నాడు. మనం చూస్తాం, చూడండి ఆది కాండము 15వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకేమిచ్చిందేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నాను, ఎలియాజర్ నా ఇంటికి ఆస్తికర్త అగును కదా, మరియు అబ్రాహం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసం పుట్టబోచున్నాడు, నీకు వారసుడగనని చెప్పాను. మరియు ఆయన వెలుపలకి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగుండునని చెప్పాడు. చూసారా, సంతానము లేదు ఆయనకు. అబ్రహంకి శారీరక సంతానం, కానీ ఉంది ఉంది ఉంది, ఇస్తాను 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 అంటున్నాడు. ఎందుకయ్యా? నాకు ఇచ్చిన ఎలియాజరే, నా పన్నోనికి ఇచ్చినావు కదా, నా ఇంటికి ఆస్తికర్తలు అయితే నిరాశ పడిపోయాడు. కానీ ప్రభు అన్నాడు, చూడదా బయటికి రా. అందుకని 6వ వచనం, అతడు యెహోవా నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 2వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించుడి, మిమ్మను కన్న శారాను ఆలోచించుడి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగనట్లుగా చేశాడు. చేశాడా లేదా అబ్రహాముని? మృతతుల్యమైన మరి ఆ శరీరంలో నుండి దేవుడు కార్యం జరిగించలేదా? అందుకే అన్నాడు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానం ఇలాగుండునని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మను. మరి అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 102 వయసు కలవాడయ్యండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు సమర్థుడండి. అందుచేత అతనికి నీతిగా ఎంచబడిన అది అతనికి ఎంచబడినని
అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనలను ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడను. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తున్నావా? మృతతుల్యమైపోయిన గర్భంలో నుండి దేవుడు జీవింపచేశాడు. నిరీక్షణకు ఆధారమే లేదు ఇంకా. నీకు ఉద్యోగంలో నిరీక్షణకి ఇంకా ఆధారం లేదు. నా ఉద్యోగం పోతుందండి, ఇంకా నాకు రాదండి అని బాధపడిపోతున్నా, ఇంకా నేను పరీక్షల్లో పాస్ కానండి, ఫెయిల్ అయిపోతానండి అనుకుంటున్నావున్న ప్రియబిడ్డ, దేవుని అందరి నిరీక్షించు. నీ ప్రాణానికి చెప్పుకో, నా ప్రాణమా ఎలా కృంగిన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని అందరి నిరీక్షించు అని నువ్వు ఎప్పుడు చెప్తున్నావా? ఈరోజు చెప్పమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే టీవీ దగ్గరకు వచ్చినావు. ఉద్యోగం లేదా? తప్పకుండా దేవుడు ఉద్యోగిస్తాడు. నీ ఎన్నో సంవత్సరాల నుంచి కాయలో పడున్నావా, నాకు స్వస్థత కలగదండి, నాకు పెరాలసిస్ వచ్చేసిందండి, ఇంకా నేను బాగుపడలేనండి అనుకుంటున్నావా? కానీ ఆయన తప్పకుండా లేపుతాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన సిలువ రక్తం ద్వారా మనకి విమోచన కలిగింది. ఆయన రక్తం ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. నా ప్రియబిడ్డ, ఆయన ఎందుకు నిరీక్షించాలని నువ్వు ఎప్పుడైతే చెప్తావో, దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడకు, భయపడకు. నేను భయపడిపోయినా నా కొడుకుకి ఇంకా కాలు రావేమో, నేను ఈ కుంటోడిని తీసుకుని పోయి నేను ఎట్లా మా ఊర్లో చూపించాలి, నీ కొడుకు కుంటోడు కుంటోడు అంటారేమో అని ఓ భయపడిపోయినా, నా ప్రాణము నాలో తల్లడిల్లిపోయింది. ఓ ఏడుస్తూ కన్నీరు కాస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇంకా ఆయన నేను స్తుతించాను. నా కొడుకుకి కాళ్ళు ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యలేడా? నీకు బాగు చేయలేడా? నీ భర్తను మార్చలేడా? నీ బిడ్డల్ని మార్చలేడా? నీకు ఉద్యోగం ఇయ్యలేడా? నీ గర్భఫలాన్ని ఆయన ఇవ్వలేడా? నీ ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధలు ఉన్నా దేవుడు నిన్ను విడిపించలేడా? నా ప్రియబిడ్డ, ఆయన ఎంత ఆనందపడు, దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు ప్రభా, మేము నిరీక్షణ కలిగి ఉండమని నువ్వు మాకు ఈ దినాన్ని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇగో శార గర్భాన్ని ప్రభా తెరిచిన దేవుడు, ఇదిగో నా కొడుకు కాళ్ళనిచ్చిన దేవుడు, ఇగో వారిద్దరు రాళ్ళు కొడుతున్నారయ్యా రాజుకి, మేము కొత్త భవనం కట్టాలని విశ్వాసంతో వాళ్ళు రాళ్ళు కొడుతున్నారయ్యా, మేము కూడా అదే రీతిగా విశ్వాసంతో ప్రార్థించి మా కష్టాలన్నీ నీ పాద సన్నిధిలో ఉంచుకొని నా భర్తను తప్పకుండా మారుస్తాడు, నా బిడ్డల్ని మారుస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు, నా గర్భఫలం ఇస్తాడు, నాకున్న వేదన తీసివేస్తాడు అని వారి విశ్వాసంతో వాళ్ళ ప్రాణానికి చెప్పుకుంటూ, నా ప్రాణం అయ్యేలా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని ఎందుకు నిరీక్షించు అని వారి విశ్వాసంతో చెప్పుటకు కృప చూపమని, దీవించి ఆశీర్వదించమని, అంధకార శక్తులన్నింటినీ బంధిస్తూ దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేస్తూ మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును పట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీరు బలపడించో, తప్పకుండా బలపడుతున్నారు, చాలామంది బలపడుతున్నారు, ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తారు, అమ్మ ధైర్యం ఉన్నది నాకు అవి ఉన్నది అంటారు. కానీ ఇట్లా మీలాగా కోల్పోయిన, ధైర్యం కోల్పోయిన వాళ్ళ కొరకు నేను వాక్యం చెప్పాలంటే మీకు తెలుసు, తప్పకుండా ఖర్చుతో కూడిన పని ఇది. కాబట్టి మరి టీవీ ప్రోగ్రాం రావాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పని. కాబట్టి నా ప్రియబిడ్డలారా, తప్పకుండా మీరు స్పాన్సర్ చేయాలని, ఎంతో కొంత మీకు తోచినంత, దేవుడు మీకు ప్రేరేపించబడినంత మీరు సహాయం చేయాలని, మీరు సహాయం చేస్తున్నందుకే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.